వెల్కమ్ టు మై ఛానల్. 18 ఏళ్ల తర్వాత రాహు బుధుడి కలయిక రాశుల జాతకులకు అదృష్ట రెట్టింపు రాబోతోంది. రాహు బుధుడి కలయిక మీనరాశిలో జరుగుతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్ట రెట్టింపు అవుతుంది. వ్యాపారం విస్తరించేందుకు కూడా అవకాశాలు లభిస్తూ ఉంటాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు ఛాయాగ్రహం రాహు ఉన్న మీనరాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు. రాహు యొక్క బుధు కలయిక సుమారు 18 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహు అశుభ గ్రహంగా పరిగణిస్తారు, ఒక బుధుడు శుభగ్రహంగా పేర్కొంటారు. అదేవిధంగా మార్చి 7వ తేదీన బుధుడు రాహు ఉంటున్న మేనరాశిలో సంచరిస్తాడు. రాహు ఎప్పుడు ఇబ్బందులు కష్టాలు సృష్టిస్తాడని అనుకుంటారు, కానీ రాహుస్థానం బలంగా ఉంటే వారికి ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతుంది. నిర్భయంగా ముందడుగు వేస్తూ ఉంటారు. బుధుడు తెలివితేటలకు విచక్షణ, ఏకాగ్రత, అందనము, వ్యాపారం, మేధస్సు వంటి వాటికి కారకుడిగా చెప్తూ ఉంటాడు. ముఖ్యంగా బుధుడు రాహు కలయిక శుభ అశుభ ప్రభావాలు చూపుతూ ఉంటుంది. అయితే మీనంలో రాహు బుధుడు కలిసి ఉండటం వల్ల వృషభము, కుంభము సహా కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టము ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. రాహుగ్రహ యొక్క సంచార స్థితిగతుల కారణంగా ఇరు యొక్క జీవితంలో గొప్ప మార్పులు ఈ యొక్క 2024 సంవత్సరంలో తప్పకుండా చూస్తారు. వీడినైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదృష్టం పెట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశివారు వృషభ రాశివారు. రాహు సంచారం వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది, ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటూ ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకు వస్తాయి. ఉద్యోగస్తులకు ఇది ఎంతో అద్భుతమైన సమయము. ఆఫీసులో మీ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం చాలా శుభప్రదంగా, ఎంత యోగదాయకంగా ఉంటుంది. పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. ఎన్నో ఆటంకాల తర్వాత మీకు ఎన్నో అద్భుతమైనటువంటి రోజులు ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయి. ఏదైతే సాధించాలో అవి తప్పకుండా సాధించే తీరుతారు. ఇక వృషభ రాశి జాతకులకు కొత్త ఏడాది కొత్త పనుల్లో శ్రీకారాన్ని కూడా చుట్టబోతూ ఉన్నారు. అనుకూలతలు ఎన్నో ఉన్నాయి. సంకల్ప సిద్ధి పెరుగుతుంది. ఎన్నో అవకాశాలను మీరు అందిపించుకోబోతూ ఉన్నారు. ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. మీరు పట్టుదలతో ఎన్నెన్నో సాధించేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. బంధుమిత్రులతో ఉన్నటువంటి కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అద్భుతంగా కలిసి వచ్చే సమయము. ఈ రాహుకేతుల యొక్క గ్రహాల స్థితిగతుల కారణంగా వీరికి ఇంతటి అదృష్టం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆశించినటువంటి ఫలితాలు ఎన్నో వస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో కూడా ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి వివాహ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ధనలాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టిన వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ప్రవృద్ధి ఉంటుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యాపారులకు, స్థానచల్ల విద్యార్థులకు ఆశించిన ఫలితాలు పొందుతారు. పదవులు, బాధ్యతలు పెరుగుతాయి. అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉంటారు. స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు. అవగాహన పెరుగుతుంది. ధార్మిక విషయాలపై కూడా దృష్టిని పెడతారు. పరిచయాలు, బంధుత్వాలు పెరుగుతాయి. ముఖ్యంగా శనీశ్వరుడికి తైలాభిషేకం, రాహుకేతులు పూజలు చేసిన వారికి ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఈ రాశి వారికి అద్భుతమైనగా ఉండబోతుంది. కొత్త సంవత్సరం రాబోయే 2025 వరకు కూడా ఇంత ఈ యొక్క అదృష్టం అనేది తప్పకుండా ఉంటుంది. తర్వాత రాశి మిథున రాశి వారు. ఈ రాశి వారికి రాహు సంచారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. 2024-2025 వరకు కూడా మిథున రాశి వారికి ఒక వారం విరాగిపోయినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసేస్తారు. ఆఫీస్లో హోదా పెరుగుతుంది. దీంతో కొత్త ప్రాజెక్టులు కూడా చేస్తారు. ఈ కాలంలో మీరు పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది. పదోన్నతి కాదు, జీవితంలో ఎన్నో ఎదుగుదల అనేది తప్పకుండా ఉంటుంది. మిథున రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీకు కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. వధువధుల జాతక పొంతన ప్రధానము. దంపతుల మధ్య జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మీ ఆలోచనలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబడుతుంది. కొత్త సంవత్సరము రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మిథున రాశి వారికి రాబోయే 2 సంవత్సరాలు రాహు సంచార స్థితిగతుల కారణంగా మీకు ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. పదవీ యోగం కూడా ఉంది. మీకు చేసేటటువంటి ప్రతి పనులను కూడా ఉన్నత శిఖరాల వైపు మీరు అడుగు వేయబోతూ ఉన్నారు.
దివ్య దృష్టితో మీరన్నీ సాధించగలుగుతారు. తులరాశి వారు, ఈ రాశి వారికి కూడా మీనంలో రాహు సంచారం మీకు అదృష్టాన్ని కనిపిస్తుంది, కలిసి వస్తుంది. మీరు పెట్టినటువంటి ప్రతి పెట్టుబడులు కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఈ కాలంలో శుభవార్తలు వింటారు. ఎంతో అనుకూలమైనటువంటి సమయము. శివుడి అంశతో పుట్టినటువంటి రాశుల వారికి, ఈ రాశి వారికి రాబోయేటటువంటి 2024-25 సంవత్సరం కూడా తులారాశి వారికి ఎంతో ఆశాజనకంగా ఉండబోతుంది. గ్రహాల గోచారం అంతా అనుకూలంగా ఉంది. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. తలపెట్టినటువంటి ప్రతి పనులను కూడా అద్భుతంగా ఉంటుంది. అవగాహన లేనటువంటి విషయాలకు మాత్రం దూరంగా ఉండండి. పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. అవివాహితులకు సుభయోగం, ఉద్యోగస్తులకు సమర్థత ముందుకు వెళ్తారు. మీ యొక్క పట్టుదల మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది. వ్యవసాయ రంగం వారికి కూడా ఎంతో సంతృప్తంగా ఉంటుంది. మద్దతు ధర ఆశించిన విధంగా ఉంటుంది. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా ఎంతో అద్భుతమైనటువంటి లాభాలు రాబోతూ ఉన్నాయి. తరచూ కూడా దైవ కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు 3 నెలలకు ఒకసారి శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదేవిధంగా రాహుగేతులకు కూడా పూజలు చేస్తే అద్భుతంగా కలిసి రావడానికి అవకాశం ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. తులారాశి వారికి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. తర్వాత రాశి వృశ్చిక రాశి వారికి జీవితంలో 2025 వరకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ కాలంలో కొత్తగా పెళ్ళైన దంపతులకు సంతానం కలుగుతుంది. లవ్ లైఫ్ బాగుంటుంది. జీవిత భాగస్వామ్యం సాన్నిహిత్యము పెరుగుతుంది. ఇంటి వాతావరణం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఎన్నో విజయాలను మీరు చూడబోతూ ఉన్నారు. మీకు కెరీర్లో కూడా గొప్ప గొప్ప యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. సంకల్ప సిద్ధితో ముందుకు వెళ్తారు. కృషితో ముందుకు వెళ్తారు. ఎవరిపై కూడా ఆధారపడకండి. స్వయం కృషితో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఆదాయం కూడా మెరుగ్గా ఉంటుంది. రుణాలు కూడా చేయవలసి వస్తుంది. అవసరాలు అత కష్టం మీద నెరవేర్చుకుంటారు. స్థిర చరాస్తుల వ్యవహారాల్లో కూడా ఎంతో అద్భుతంగా నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. కోరుకున్న ఫలితాలన్నీ కూడా మీకు కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు కూడా ప్రత్యేకమైన గుర్తింపు రాబోతుంది. గృహ నిర్మాణాలు కూడా మీకు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. వ్యాపారాల్లో కూడా గణనీయమైన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు అద్భుతంగా కలిసి రాబోతూ ఉన్నాయి. విస్తృత సహస్రనామ పారాయణము, కనకదార సూత్రం పఠించడం వలన ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ధనుసు రాశి వారికి రాహు స్థానం చాలా మంచిది. ఈ సమయంలో అసంపూర్తి పనులన్నీ పూర్తవుతాయి. భూమి, ఆస్తికి సంబంధించి అంశం కోర్టులో ఉన్నట్లయితే తీరుపు మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఎంతో పుష్కలంగా ఆదాయ మార్గాలు మీకు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఎంతో అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఆర్థికంగా బాగుంటుంది. పొదుపు పథకాలు కలిసి వస్తాయి. సంకల్ప సిద్ధి, వ్యవసాయ విజయం అన్నింటిలోనూ కూడా గొప్ప ప్రయత్నాలు మీకు సానుకూలంగా ఉంటుంది. అవివాహితులకు శుభయోగాలు కలుగుతాయి. ఉద్యోగాలు లభిస్తాయి. ప్రమోషన్లు దక్కుతాయి. ఈ యొక్క సంచార స్థితిగతు ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. హనుమాన్ చాలీసాను పఠించడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల ఇంకా ఎన్నెన్నో గొప్ప ఫలితాలకి అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. 2025 వరకు కూడా ఈ యొక్క 5 రాశుల వారికి ఇది ఒక అద్భుత యోగంగా ఉండబోతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.